మరి ఎంతో సంతోషదాయకమైనటువంటి సందర్భం. మనమందరము మరి ఇక్కడ కూర్చొని రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మరి అనేకమైనటువంటి కార్యక్రమాలు మన యొక్క శాఖ ద్వారా నిర్వహించడం జరిగింది. దాంతోపాటు మరి రీసెంట్ గా టెక్నాలజీ దీన్ని కూడా మరి యూజర్ మాన్యువల్ ఇంతకుముందే మనం ఏదైతే మెడిసిన్ విషయంలో మరి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త విషయంలో ఒక యాప్ కూడా భూమిక మీరు అందరూ పోషిస్తున్నారు. ఎందుకంటే రాష్ట్రంలో ప్రతి గ్రామంలో కానీ జిల్లాలో కానీ మనం అవి దేవుడితో సమానం. మరి అటువంటి విశేషమైనటువంటి సేవలు మీ ఆధ్వర్యం మీకు అందరికీ తెలుసు. ఆ రోజున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన డిపార్ట్మెంట్ పట్ల మన నిర్లక్ష్యం కానీ లేకపోతే ప్రాపర్గా సపోర్ట్ లేకపోవడం వలన మనకు వచ్చేటువంటి ఇబ్బందులు మనందరం చూసిందే. కానీ 2014 తర్వాత స్టేట్ ఫార్మేషన్ అయిన తర్వాత మన ముఖ్యమంత్రి గారు మన డిపార్ట్మెంట్ పట్ల వారికి ఒక విజన్ ఉంది. ఆ విజన్ని మనము ఇంప్లిమెంట్ చేసేటువంటి శక్తి సామర్థ్యాలు మన అధికారులకు ఉన్నాయి. దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈరోజు మరి టాప్ 5లో మనం ఉన్నామంటే దాంట్లో మీ అందరి విశేషమైనటువంటి కృషి అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు చాలా కార్యక్రమాలు మీకు ఇచ్చిన మీరు కూడా స్టెప్ బై స్టెప్ ఆ కార్యక్రమాలు తీసుకొని ముందుకెళ్తాం. అయితే ఇంతకుముందు మన సందీప్ గారు సెక్రటరీ గారు చెప్పినట్టు ఇంకా కొంత మనం డెప్త్కి వెళ్ళవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మీకు గతంలో చాలా వేకెన్సీస్ ఉండే, రెండవది ప్రమోషన్లు కూడా కొంత ఇబ్బంది ఉండే. బట్ ఈరోజు కంఫర్టబుల్గా మీ ప్రమోషన్స్ విషయంలో కానీ మరి వేకెన్సీస్ విషయంలో కానీ పూర్తి స్థాయిలో సహకరించి మనం ముందుకెళ్తున్నటువంటి విషయాన్ని కూడా మీరు చూస్తున్నాం. కానీ ఈరోజు 32 జిల్లాలు హైదరాబాద్ వదిలిపెడితే మరి చిన్న జిల్లాలు మీకు కూడా చాలా ఈజీగా ఉంటాయి. కానీ చాలామంది ఏం చేస్తున్నారంటే హెడ్ ఆఫీస్లో కూర్చుంటారు. కనీసం వారంలో 3 రోజులు మనం వీళ్ళలో ఉండం. మీకు చాలా అంశాలు తెలుస్తాయి, ఏం జరుగుతుంది ఫీల్డ్ లోపల. ఏదో రొటీన్గా అవగాహన సదస్సులు పెట్టమంటే కూడా మీరు హాస్పిటల్లో ఏమైనా ప్లాన్ చేసుకుంటారు. ఏదో రొటీన్గా వచ్చేటువంటి ఆ పేషెంట్ లేకపోతే ఆ ఎనిమల్స్ వచ్చేటువంటి వాళ్ళతోనే మాట్లాడుతాం. అట్లా కాకుండా మీరు ఆ గ్రామాలలో వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సర్పంచ్ గారు కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి ఆ సంబంధిత అధికారులు కానివ్వండి, మరి వాళ్ళతోనే అక్కడ ఉన్నటువంటి వాళ్ళతోనే గ్రామస్తులతోనే అవగాహన సదస్సులు పెట్టుకుంటే చాలా వరకు ఉపయోగపడతాయి. ఎందుకంటే మనం కంఫర్టబుల్గా ఒకవైపున మెడిసిన్ కానివ్వండి, ఫాడర్ కానివ్వండి, రెండోది